రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నపిల్లల హత్య కేసు అన్వేషణ ఇప్పుడు ఒక కొత్త మలుపుకు తిరుగుతుంది. కొన్ని రోజులకు ముందు సిబిసిఐడి వాళ్ళు రిలీజ్ చేసిన రేఖా చిత్రంలోని ఆ అబ్బాయి ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న చర్చ్ లో ఉన్నాడని సమాచారం అందింది. ఏసీపీ రితికా సేవియర్ వాళ్ళ టీం ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియా వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళడానికి పోలీసులు అనుమతించడం లేదు. సంఘటనా స్థలం నుంచి కెమెరామెన్ అయ్యప్పతో లక్ష్మి. ఈ ఫోటోల్లో ఉన్న పిల్లలు నీకెలా తెలుసని అడిగాను. వీళ్ళందరినీ సైతానికి సమర్పించింది నేనే. నేరం ఒప్పుకున్నాడు. ఎందుకు అర్జెంట్గా రమ్మన్నా? ఆ అబ్బాయి కన్ఫెస్ చేసిన వీడియో ఫుటేజ్ ఇది. సైతాన్ వాడి చేత చేయించిన హత్యలే ఇవని వాడు చెప్తున్నాడు. ఆ పోషణని గమనించుడు. చూడు, వీడు తలాడిస్తున్నాడు బాగా చూడు. రూబెన్ కి రెండు చెవులు వినిపించవు, అందుకోసమే వాడు ఒక హీరింగ్ ఎయిడ్ యూస్ చేస్తున్నాడు. ఇప్పుడున్న ఒక హీరింగ్ ఎయిడ్ ఎలాంటిదంటే నార్మల్ గా ఒక బ్లూటూత్ హెడ్సెట్ లాగా చుట్టూ ఉన్న సిగ్నల్స్ అన్నిటిని ఒక టెలికో ద్వారా ఆంప్లిఫై చేసి వినిపిస్తుంది. అయితే అలాంటిదైతే ఒక మొబైల్ ఫోన్ ని యూజ్ చేసి దాంట్లో వాయిస్ సిగ్నల్స్ ని సెండ్ చేస్తే వాడు తనలోంచే ఆ సౌండ్ వస్తుందని కదా ఐడెంటిఫై చేస్తాడు. పాపల్ని పబ్లిక్ నుంచి కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళడం అనేది ఈ అబ్బాయి ఒక్కడి వల్ల కానే కాదు. వీడిని కంట్రోల్ చేసి ఎవరో ఒక వ్యక్తి వీడి వెనకాలన్నాడు. వీడి తల లోపల వినిపించేటటువంటి ఆ సైతాన్ ఆజ్ఞ ఆ వ్యక్తిది. సెల్లోకి పంపించే ముందు నేరస్తుడికి సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసి పెడతారు. ఒక్కడి తప్ప వాడి హీరింగ్. నేను ఇప్పటి వరకు చెప్పిన పనులన్నీ నువ్వు చేసావు. ఇదే రూబెన్ నేను నీకిచ్చే ఆఖరి ఆర్డర్. ఆ హీరింగ్ ఎడ్ ఇప్పుడు కూడా వాడి చెవిలో ఉంటే వీడు వాడి కంట్రోల్లోనే ఉన్నట్లు లెక్క. సార్, ఆ పిచ్చాడు మన కొంప ముంచాడు సార్. కమిషనర్ వస్తున్నారు సార్. ఆ
వాడి మెడికల్ రిపోర్ట్ చెక్ చేసాం. తనకి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నట్టు. ఇవన్నీ నా దగ్గర చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. లుక్, ఈ కేసు తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను, నో ప్రెస్ నో లీక్ అని. ఇప్పుడు ఏమైంది? సబ్ కలెక్టర్ నుంచి డీజీపీ వరకు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నామన్నారు. రూబన్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పైనుంచి నీ మీద నీ టీం మీద ఒక ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది తెలుసా? ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. సామ్, ఏమైంది? ఎంక్వైరీ ఉంటుంది. సికా, ఈ కేసు మన చేతుల్లోంచి వెళ్ళిపోయే ముందు నాకు ఒక విషయం తెలియాలి. ఒక్క రిమోట్ బ్లూటూత్ డివైస్తోనే ఆ వ్యక్తి రూబెన్ని కంట్రోల్ చేసినట్లయితే, రూబెన్ సూసైడ్ చేసుకునే టైంలో ఆ వ్యక్తి ఇక్కడికి ఎక్కడో దగ్గరలోనే ఉండాలి. నువ్వు అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ చెక్ చేయాలి. అనుమానంగా ఉన్న ఏ వ్యక్తులైనా కానీ, ఏ వెహికల్ అయినా కానీ. మేడం గారి, నైనా వచ్చింది. తను ఎందుకు వచ్చింది? పర్మిషన్ తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంట, తను వెంటనే ఊరికి వెళ్ళాలంట. పదండి. మేడం, తను ఏంటి ఇక్కడ? పని మనిషి అప్పచెప్పి వెళ్ళిందండి. తనకేదో ఎమర్జెన్సీ, ఊరికి వెళ్ళాలట. సడన్ గా వెళ్ళిపోతే ఎలా? మేడం, నేను ఒక 2 రోజులు పాపని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? వద్దు వద్దు. ఎందుకు అక్కడికి? మేడం, నేను ఈ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు సేవియర్కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా అడగలేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మిమ్మల్ని నేను మేడం అని పిలుస్తున్నాను. కానీ ఇప్పుడు నేను తన ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నది తన కోసమేనండి. కొన్ని రోజులు తను విడిగా ఉండాలి, అట్లీస్ట్ ఈ ఎంక్వైరీ అయ్యేదాకైనా. నాతోనే ఉంటుంది. ఫిష్ ఫ్రై రెడీ. నైనా, గెట్ రెడీ. ఏమని ఇష్టమేగా? ఒరేయ్, నువ్వు కొంచెం వండించరా? తింటా తింటాను. అంటే మాకేం లేదా? ఎస్, అందరికీ ఉంది. ఇదిగో వేసుకో. బుజ్జి, నిద్ర రావట్లేదమ్మా? రామ్మా. అమ్మా, నాయనా, వెళ్ళి పడుకోమా. పద, వెళ్దాం, పడుకుందామరా. పొద్దున లేవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. రా 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 రా, కూర్చో. రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. రేపంతా నువ్వు మాతోనే ఉండాలి. పార్కు, షాపింగ్, సినిమా వగేరా వగేరా. ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి. రితిక పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియలేదురా. జీవితం మీద విరక్తి పుట్టి ఆఫీస్ను వదిలేసి కుకింగ్, యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను. ఈ 2 రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా. దిస్ డే షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ హర్ లైఫ్. ఇప్పుడే వస్తాను. హలో సికా. నువ్వు చెప్పిన విజువల్స్ తీసాను. ఆ రోజు రూబెన్ సెల్ బయట గోడ పక్కన కార్ నిలబడింది.
శిఖా, నేను తర్వాత కాల్ చేస్తాను. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి, ఓకేనా? సార్, ప్రాబ్లం ఏంటి? మన సర్కిల్ గారి కూతురు ఎవరో కిడ్నాప్ చేశారట. హలో కంట్రోల్ రూమ్, సౌజన్ కాస్త టైట్ చేయమని చెప్పండి. సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది? హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్? బాధపడకండి, వి విల్ ఫైండ్ హర్. డోంట్ వరీ, ఎలాగైనా కనబడతాం. ఓకే ఓకే మేడం. స్కూల్ వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట. మొబైల్ అక్కడెక్కడా లేదని మన వాళ్ళు అందరూ అంటున్నారు. కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు. అందుకని చాలా దూరం పరిగెత్తావు కదా, ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది. చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం. ఇక్కడ నుంచి 5 నిమిషాల దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది. ఆ రితిక కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడే. నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ 4 హత్యలు జరిగాయి, సరేనా? అది ఎలాగో తెలుసా? నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరుని చెప్పనా? నవ్య, నవ్య జేవియర్. నీ పేరు? నవ్య. ఈ ప్రపంచం రితికా నమ్మేట్టు ఆ అమ్మాయి చనిపోలేచ్చా? నువ్వు ఇప్పుడు చూసిన వీడియో తనదే, నాయనతో కలిసి పుట్టిన నవ్య సేవియర్. నీకు అర్థమవుతుందా సామ్? సీరియల్ కిల్లర్ రూబన్ కాదు, పోలీస్ ఆఫీసర్ రితిక సొంత కూతురు అని ఈ క్లిప్ చెప్తుంది. ఏ తప్పు చెయ్యని నన్ను రితిక ప్రపంచం ముందు దోషించేసింది. నా కుటుంబం, నా ఆశలు,
నాశనం అయ్యాయి. అందుకేరా 13 ఏళ్ళు నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి. అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రతికాన్ని చూడాలి. అలా ఊహిస్తున్నావా? ఎవరున్నారా నీ వెనకాల? కాసేపు ముందు మా వెనకాల అన్నావు కదా. ఒక కుక్కలాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు సామ్. తెలుసుకోలేవు కూడా.